విజయ్ అంటే అందరూ స్టార్ హీరో అనుకుంటారు. బిచ్చగాడు హీరో విజయ్ యాంటోనీ అంటే టక్కున గుర్తుపడతారు. కోటీశ్వరుడైన హీరో తల్లి బ్రతకాలని 40 రోజులు బిచ్చమెత్తుకుని బతుకుతాడు. దేవుడిపై భారం వేసి తల్లిని, తన సంస్థను కాపాడుకుంటాడు. తమిళంలోని ఈ సినిమా తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ బిచ్చగాడు హీరో విజయ్ యాంటోనీకి బోటు ప్రమాదం జరిగింది. అది కూడా మలేషియాలో. బిచ్చగాడు పార్ట్ 2 షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగినట్లు యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మలేషియాలోనే ప్రాథమిక చికిత్స తర్వాత ప్రత్యేక విమానంలో చెన్నై తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. యాక్సిడెంట్ ఎలా జరిగింది అనే విషయానికి వస్తే, బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ మలేషియాలో జరుగుతుండగా ఒక బోట్ సీన్ షూట్ చేస్తున్నారు. ఆ సమయంలో బోట్ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో పడవను ఢీకొట్టింది. దీంతో బోటులో ఉన్న హీరో విజయ్ యాంటోనీ ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. యూనిట్ సిబ్బంది వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అతని ముఖానికి దెబ్బలు తగిలాయి. ఎగిరిపడటం వల్ల నడుం దగ్గర ఎముక ఒకటి ఫ్రాక్చర్ అయింది. దవడ ఎముక దగ్గర బలమైన గాయమైంది. అదేవిధంగా ముఖంపై తీవ్రమైన దెబ్బలు తగిలాయి. మలేషియాలోని ఆసుపత్రిలో చేరిన సమయంలో అపస్మారక స్థితిలో ఉన్నారు. ఐసీయూలో 6 గంటల చికిత్స తర్వాత స్పృహలోకి వచ్చినట్లు అక్కడి డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం విజయ్ యాంటోనీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. వేగంగా కోలుకుంటున్నట్లు హీరో విజయ్ యాంటోనీ భార్య ఫాతిమా ప్రకటించినా కోలుకోటానికి చాలా సమయం పట్టొచ్చని చెబుతున్నారు. ఇక డాక్టర్లైతే మరో 2-3 రోజులు గడిస్తేనే ఏ విషయం చెప్పలేమంటున్నారు. శరీరంలోని అంతర్గత అవయవాలకు దెబ్బలు బాగా తగిలాయని, శరీరంలోని అంతర్భాగాల్లో రక్తం కారుతుందని, దాన్ని కంట్రోల్ చేస్తున్నామని చెబుతున్నారు వైద్యులు. విజయ్ శరీరం చికిత్సకు బాగా స్పందిస్తుందని, భయపడవలసిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. దీనికి తోడు విజయ్ యాంటోనీ కోసం ప్రార్థనలు చేయండి, త్వరగా కోలుకోవాలని అంటూ ఓ డాక్టర్ ట్వీట్ చేయటం చూస్తుంటే, విజయ్ యాంటోనీ బ్రతుకుతారా లేదా అనే సందేహాలు సైతం తమిళ సినీ ఇండస్ట్రీ వ్యక్తం చేయటం విశేషం. దీంతో విజయ్ ఆరోగ్యం మరింత విషమం అంటూ వార్తలు వస్తున్నాయి. బిచ్చగాడు సినిమాలో తల్లిని బ్రతికించుకోవటం కోసం కొడుకుగా బిచ్చమెత్తి కాపాడుకున్నాడు. అది సినిమానే కావచ్చు, కాని ప్రతి ఒక్కరి గుండెను టచ్ చేసిన అంశం. అలాంటి హీరో ఆరోగ్యమే ఇప్పుడు విషమంగా మారితే ఈ హీరో కోసం బిచ్చమెత్తేది ఎవరు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. 2016లో బిచ్చగాడు పేరుతో సినిమా విడుదలైంది. హీరో బిచ్చగాడి పాత్రలో నటించటం అనేది నిజంగా సాహసమే. దీంతో విజయ్ యాంటోనీకి ఈ సినిమా చాలా మంచి పేరు తెచ్చింది. దీనికి సీక్వెల్గా ఇప్పుడు బిచ్చగాడు 2 మూవీని తెరకెక్కించే పనిలో ఉన్నారు. బిచ్చగాడు మూవీకి శశి దర్శకత్వం వహించగా, బిచ్చగాడు 2కి ప్రియా కృష్ణస్వామి దర్శకత్వం వహించాల్సి ఉంది. కొన్ని కారణాలతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో హీరో విజయ్ యాంటోనీనే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా నటిస్తున్నారు. ఈ సమయంలో యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.